हाय अंडी, वेलकम टू सेव फार्मर्स यूट्यूब चैनल। ई रोजु मनम धरणी वेबसाइट लो न्यू अपडेट वच्चिंदी। धरणी फोटो लो भूमि की संबंधी समस्यनु फिर्यादु चेयडानिकी गवर्नमेंट ओक वाट्सएप नंबर नु अलागे ओक मेल ऐडी प्रवेशपेट्टडं जरिगिंदी। दानि गुरिंची ई रोजु चेप्पबोतुन्नानु। प्रेजेंट इप्पुडुन्न सिचुएशन चूसिनट्लयिते ప్రతి ఒక్కరికి భూమి ఆధారం, కొందరికి భూమే జీవన ఆధారం। భూమి అంటేనే సమస్య, భూమి ఉంటేనే సమస్యగా మారిన పరిస్థితి అండి ఇప్పుడు। అవినీతి వ్యవస్థలు, లోపాలు ఉన్న చట్టాలు, కబ్జాదారుల కింద రైతులు చాలా దారుణంగా నలిగిన దుస్థితి ఉంది। రైతు పేరిట పాస్బుక్ ఉన్న పహానిలో పేరు ఉండదు। కొందరు పంట పండిస్తున్న పట్టదారులో పట్టదారు కాదు। ఎన్ను సర్వేలు చట్టాలు చేస్తున్న భూ సమస్యలు మాత్రం పెరుగుతున్నాయి గానీ తగ్గడం లేదు। ప్రెజెంట్ మ్యాటర్ కస్తే ఈ ధరణి పోర్టల్ ఫిర్యాదులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో నిన్న సమీక్ష నిర్వహించారు। ధరణి పోర్టల్ లో వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, అలాగే ఈ నెల 10వ తేదీ నాటికి అంటే జూన్ 10 2021 నాటికి పార్ట్ బి అంటే వివాదాస్పద భూమి నుండి వివాదాలేని భూమి జాబితాలోకి చేరిన రైతులందరికీ రైతు బంధు సంబంధించిన అమౌంట్ ఖాతాల్లో జమ చేయాలని కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో సిఎస్ సోమేష్ కుమార్ ధరణి పోర్టల్ ఫిర్యాదులను సమీక్షించారు। భూములపై ఫిర్యాదులు, విజ్ఞప్తులు వాట్సాప్, ఈమెయిల్తో పాటు ఏ మాధ్యమం ద్వారా అందినా పరిష్కరించాలని ఆదేశించారు। ప్రజలు ఫిర్యాదులు పంపడానికి ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబర్స్ చెక్ చేసుకోండి। 9133089444 ఒకసారి చూడండి, 9133089444। అలాగే మెయిల్ ఈమెయిల్ అండి ASCMRO@telangana.gov.in ASCMRO@telangana.gov.in। ఇది శనివారం ఉదయం 10 గంటల నుండి అందుబాటులోకి వస్తుందని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు। అలాగే పెండింగ్ ఫిర్యాదులు ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు। భూములతో ముడిపడిన వివాద పరిష్కారానికి మరిన్ని ఆప్షన్లు ధరణిలో అందుబాటులోకి తేవాలని సూచించారు। సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే వచ్చే బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేసుకున్నట్లయితే ఇక ముందు వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చండి।